నమస్తే సార్. నమస్కారం అండి. సార్, చాలామంది పాలు అంత మంచిది కాదు, ఇవన్నీ డైరీ ప్రొడక్ట్స్ అని చెప్పి ఈ మధ్య పాలు అవాయిడ్ చేసి ఓన్లీ బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ ఇలాంటివి అలవాటు చేసుకుంటున్నారు ఎక్కువగా ఉండలేని వాళ్ళు. అయితే నిజంగా బ్లాక్ కాఫీ అంత బెటరా సార్ కాఫీ కన్నా? సీ, బేసికలీ ఒక ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని ఒక ఫ్యాషనబుల్ పదం ఉన్నది. సో దాన్ని ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు దాన్ని అనుమించుకుంటున్నారు అనుకుంటే వేరే విషయం. సో సింపుల్గా చెప్పాలి అంటే పొద్దున్న టిఫిన్ తినకుండా ఉండాలి. టిఫిన్ మానేసి మధ్యాహ్నం దాకా మనం ఆకలి ఎలా చంపుకోవాలి? నెక్స్ట్ క్వశ్చన్. అవును. సో మనం ఏదో ఒకటి తినాలి, దానివల్ల క్యాలరీస్ రాకూడదు, అట్లాంటిది. ఈ బిల్ కరెక్ట్గా ఫిట్ అయ్యేది బ్లాక్ కాఫీ. మీరు బ్లాక్ కాఫీలో పాలు యాడ్ చేశారనుకోండి క్యాలరీస్ వస్తాయి, షుగర్ వేసారనుకోండి ఇంకా వస్తాయి. ఒట్టి బ్లాక్ కాఫీ తాగారనుకోండి ఆకలి చచ్చిపోతుంది, అది దాని గుణం. ఇన్ఫాక్ట్ కొంతమంది వాంతి కూడా వచ్చినట్టు ఉంటుంది. సో అంటే ఆకలి చచ్చిపోతుంది, అది క్యాలరీస్ అసలు రావు. సో మధ్యాహ్నం దాకా మనం ఆకలి అణుచుకోవాలి అంటే బ్లాక్ కాఫీ ఇస్ ద బెస్ట్. ప్లస్ మనకి ఎర్లీ మార్నింగ్ కాఫీ ఎందుకు తాగుతారు, నిద్ర మత్తుగా ఉంటాము, మనకి బుర్ర యాక్టివేట్ కాదు, కాఫీ తాగితే బుర్ర యాక్టివేట్ అవుతుంది. కానీ దీనికి మనకేంటంటే ఖర్చు అంటే క్యాలరీస్ ఉండకూడదు. క్యాలరీస్ ఉండకుండా మనం ఏం తాగాలి? వీటన్నిటికీ ఫిట్ చేసేది బ్లాక్ కాఫీ అన్నమాట. సో బ్లాక్ కాఫీ మీరు ఎన్నిసార్లు తాగితే, 5 దాకా సాయంత్రం 5 దాకా తాగితే మీకు అన్నం తీయాల్సి అంటే బేసిక్లీ ఆకలి చచ్చిపోతుంది కాబట్టి మీకు ఉపవాసం చేయడం అంటే అన్నం మానేయడం అనేది తేలిక అవుతుంది. బేసికలీ అంటే ది బెస్ట్ వే టు లూజ్ వెయిట్ ఇస్ టు స్టాప్ ఈటింగ్. ఎక్సర్సైజ్ చేయడం కష్టం, దీంతో పాటుగా చేసుకోవచ్చు. సో అన్నం తినకుండా ఉండాలంటే ఎట్లా అంటే ఫస్ట్ ఆన్సర్ ఇస్ కాఫీ, బ్లాక్ కాఫీ. కాకపోతే సాయంత్రం 5 తర్వాత తాగితే ఏమవుతుందంటే అది బ్రెయిన్ స్టిమ్యులేట్ చేస్తుంది కదా, నిద్ర పట్టదు. నిద్ర పట్టినా లైట్ స్లీప్ పడుతూ ఉంటుంది, కలలు ఎక్కువ వస్తుంటాయి, దొల్లుతూ ఉంటారు. సో నిద్ర గాఢ నిద్ర రాదు. సో 5 దాకా బ్లాక్ కాఫీ ఇస్ వెరీ గుడ్. 5 కాఫీ. ఓకే సార్, టీ విషయానికి వస్తే బ్లాక్ టీ కూడా తాగుతుంటారు చాలా మంది. బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ రెండింటిలో ఏది బెటర్ అంటారు? సో నిజానికి 2 ఒకటేనండి. రెండింటిలో ఉన్నటువంటి ఆ మనం ఏదైతే కాఫీ ఎందుకు తాగుతున్నాం, బుర్ర స్టిమ్యులేట్ అవ్వడానికి, ఆ పదార్థం పేరు కెఫీన్. కాఫీలో ఉంది కెఫీన్, టీలో కూడా అదే ఉంటుంది. కాకపోతే కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది, మీలో 20% ఉంటుంది, 7-8% ఉంటుంది. సో టీ కూడా అదే ఇస్తుంది మనకి. కాఫీ కూడా అంటే టేస్ట్ డిఫరెన్స్ ఉండొచ్చు, కాఫీ గింజలు, టీ లీవ్స్. సో కొంచెం టేస్ట్ డిఫరెన్స్ ఉండొచ్చు తప్ప నిజానికి రెండిట్లో ఉండేది ఒకటే. కాఫీలో ఎక్కువ ఉంటుంది ఇంకా ఆ బుర్రని స్టిమ్యులేట్ చేసేటటువంటిది. ఓకే, అయితే మీరు ఇందాక అన్నట్టుగా ఆకలిని చంపేస్తుంది కాబట్టే ఇది వెయిట్ లాస్లో ఒక పాత్ర పోషిస్తుందా, లేదంటే దాంట్లో ఏమైనా ప్రత్యేకమైన ఇంకా లక్షణాలు ఉన్నాయంటారా సార్? అంటే అదేనండి, ఇప్పుడు వెయిట్ లాస్ ఏం చేసే వాళ్ళకి 0 కేలరీ ఫుడ్, అట్ ద సేమ్ టైం కడుపు నింపుతుంది, ఆకలి చచ్చిపోతుంది, అంటే రెండింటికి మనకి పర్ఫెక్ట్ మెడిసిన్ అనమాట బ్లాక్ కాఫీ. ఓకే, కాకపోతే బ్లాక్ కాఫీ నెక్స్ట్ ఎలా తాగాలి అనేది, ఇప్పుడు మామూలుగా మనం పాలతో కలుపుకునే కాఫీలో మీరు డైల్యూట్ చేసుకుని తాగలేరు, చేదు ఎక్కువ ఉంటుంది. సో గ్రాన్యులేటెడ్ మిల్క్ కాఫీ అని వస్తుంది. గ్రాన్యులేటెడ్ కాఫీ అంటే బ్రూ, సన్ రైజ్ ఇట్లా అంటే గ్రాన్యూల్స్ లాగా ఉండేది, అది నీళ్ళు. ఇప్పుడు దాన్ని నీళ్ళతో మీరు యాడ్ చేసుకున్నట్లయితే తాగడం తేలిక. దాంట్లోనే రకరకాల ఫ్లేవర్స్తో వచ్చాయి, వెనీలా ఫ్లేవర్ అని, హేజిల్ నట్ అని రకరకాల ఫ్లేవర్స్ వచ్చాయి. సో అట్లాంటి కాఫీ తాగడం అనేది వెరీ ఈజీ. మీరు పొద్దున్న అట్లా మధ్యాహ్నం 12 బ్లాక్ కాఫీ తాగారనుకోండి, 4 దాకా ఇంకా ఆకలేదు మీకు అసలు బేసికలీ. ప్లస్ మీరు వర్క్లో బిజీగా ఉన్నారు, ఇన్ఫాక్ట్ వెస్ట్లో కూడా అంతే, వెస్ట్లో లాగా మీరు బ్లాక్ కాఫీ పెట్టుకుంటే బెటర్. ఇన్ఫాక్ట్ ఫ్రాన్స్లో నేను 1 ఇయర్ చదివాను, నేను బేసికలీ అందరు బ్లాక్ కాఫీ తాగుతారు, నేను ఒక్కన్న పాలతో తాగేవాడిని. ఆ హాస్పిటల్లో సప్లయర్ ఉంటాడు అనమాట, ఆ సప్లయర్ని నేను మిల్క్ కావాలని అడిగాను, ఎందుకు అన్నాడు అంటే కాఫీలు వేసుకోవడానికి అన్నా, అంటే కాఫీలో మిల్క్ వేసుకుంటావు అని ఆశ్చర్యపోయాడు. మిల్క్ ఓన్లీ బేబీస్ తాగుతారు, నువ్వేం తాగుతున్నావు అన్నాడు. సో బెస్ట్లో ఎవరు కాఫీలో బ్రిటన్లో తప్ప, అంటే ఇంగ్లాండ్ వాళ్ళు నాకు అంటించారు, అది తీసేస్తే ఎక్కడా కూడా అందరూ బ్లాక్ కాఫీ తాగుతారు. మనమే కాఫీలో పాలు పంచదార ఇవన్నీ వేసుకుని తాగేది బేసికలీ మనమే. సో ది బెస్ట్ ఏంటంటారంటే వాళ్ళు తాగేదే అందుకని స్టిమ్యులేషన్, ఇట్ గివ్స్ యూ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ప్లస్ నో క్యాలరీస్. సో ఆకలి ఆకలి వేసే టైమ్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున 11 ఇంటికో మధ్యాహ్నం మళ్ళీ 3-4 ఇంటికో బ్లాక్ కాఫీ తాగితే ఇట్ విల్ ఆ రోజు గడిచిపోతుంది మీకు.
ఆకలి అనిపించదు, మనకు స్ట్రాంగ్ ఎనర్జీ కూడా ఉన్నట్టుగా ఫీల్ ఉంటుంది, యాక్టివేట్ కంటిన్యూస్ గా తాగుతుండాలి, కడుపు ఖాళీగా ఉంటుంది, సోర్లీ డ్రింక్ కాసేపునాక మళ్ళీ దాని అవసరం పడుతుంది, సో కంటిన్యూస్ గా తాగుతూ ఉంటాం. ఎన్నిసార్లు తాగొచ్చు సార్ అట్లా డైలీ? నిజంగా 20 కప్స్ అంటున్నారండి బ్లాక్ కాఫీ. సో బ్లాక్ కాఫీ ఇస్ హార్మ్లెస్, చాలా మంది అది అడిక్టివ్ అంటారు, కానీ మైల్డ్లీ అడిక్టివ్, అది అనుమానం లేదు, ఆ అడిక్షన్ అనుమానం లేదు, బట్ అది 3 రోజులు ఉంటుంది. ఇప్పుడు ఎవరు ప్రయాణంకి వెళ్తారు 3 రోజులకు కొంచెం మీకు ఇబ్బంది ఉండొచ్చు, ఆ తర్వాత పోతుంది, కానీ ఈ రోజుల్లో కాఫీ పౌడర్ చిన్న చిన్న శాషేస్లో వచ్చి ఎక్కడ పడితే మనం తీసుకుపోవచ్చు. బ్లాక్ కాఫీ చేసుకోవడానికి పాలు అక్కల పంచదార అక్కల ఆ ప్యాకెట్ ఉందనుకోండి, నీళ్లు కలుపుకొని తాగడం అంతే, ఎక్కడైనా అసలు ప్రాబ్లం లేదు. ప్లస్ మనం ఒక పర్పస్ కోసం చేస్తున్నాం వెయిట్ లాస్ గురించి కాబట్టి, సో ఇట్స్ అంటే వెల్కమ్ టీ. కాఫీ ఇప్పుడు పేషెంట్లు వస్తారు, మీరు ఆల్కహాల్ అలవాటు ఉందా, స్మోకింగ్ అలవాటు ఉందా అంటే చచ్చా అదేం లేదు సార్, నేను కాఫీ కూడా తాగను సార్ అంటాడు. అంటే కాఫీ ఆల్కహాల్ ఈక్వేట్ చేస్తున్నారు వాళ్ళు, కాఫీ ఆల్కహాల్ ఆర్ డయామెట్రికల్లీ ఆపోజిట్. అది పూర్తి చెడు పదార్థాలు ఉన్నది, చెడు చేసేది, కాఫీ పూర్తిగా మంచి చేసేది. సో కాఫీ టీల్ని ఆల్కహాల్తో స్మోకింగ్తో ఈక్వేట్ చేయడం అనేది అది అంటే అన్ని అడిక్షన్సే కదా అనుకున్న రీతిలో వాళ్ళు చెప్తున్నారు, బట్ కొన్ని మంచి అడిక్షన్స్, కొన్ని చెడ్డ అడిక్షన్స్. చాలా మంది షుగర్ అవాయిడ్ చేయాలి అనుకుంటారు కదా సార్, బ్లాక్ కాఫీలో మనం అంటే కొంతమంది హనీ అట్లా యాడ్ చేసుకుంటారు కదా, హనీ బెల్లం ఏమి యాడ్ చేసుకొని తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఏమి యాడ్ చేయకుండా ఉంటే బెటర్ అండి, మొత్తం కాఫీ క్యాలరీస్ తక్కువ తీసుకోవడానికి యాడ్ తీసుకుంటాం కదా, పర్పస్ ఇస్ నాట్ సర్వ్డ్. ఇప్పుడు మీరు హనీ వేసినా మీరు బెల్లం వేసినా ఇట్స్ నాట్. సో కాఫీ అంటే జస్ట్ ప్లెయిన్ బ్లాక్ కాఫీ. ఓకే, దీంట్లో బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అని ఒకటి ఉంది. ఇప్పుడు మనం కాఫీ క్యాలరీస్ లేకుండా ఉండేట్టుగా అనుకుంటున్నాం, క్యాలరీస్ కావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, అప్పుడు బ్లాక్ కాఫీలో, లిక్విడ్ బ్లాక్ కాఫీలో మీరు ఆయిల్ వేసుకోవచ్చు. ఆయిల్ నూనె పదార్థాలు, నెయ్యి, బటర్, కొబ్బరి నూనె కొంతమంది వేస్తారు, సంథింగ్ విచ్ ఈస్ ఫ్యాట్ బేసికలీ. ఆ ఫ్యాట్ నుంచి మీ క్యాలరీస్ వస్తాయి, కార్బోహైడ్రేట్స్ నుంచి కాకుండా. దట్స్ అది అది పర్వాలేదు, దట్ ఈస్ యాక్సెప్టెడ్. నేను పర్సనల్గా నేను తాగలేను, నాకు ఆ వాసన నచ్చలేదు, బట్ కొంతమంది తాగితే కొంతమంది ఎంజాయ్ చేస్తారు. సో బుల్లెట్ ప్రూఫ్ కాఫీ ఈజ్ గుడ్ ఆల్టర్నేటివ్. ఎందుకు? బ్లాక్ కాఫీ ఆకలి చచ్చిపోతుంది, అరగంటకి మళ్ళీ ఆకలి వస్తుంది, అప్పుడు మీరు బుల్లెట్ ప్రూఫ్ కాఫీ తాగొచ్చు. దాంట్లో ఒక చెంచా నెయ్యో లేకపోతే కోర్స్ నెయ్యిలో సాచురేటెడ్ ఫ్యాట్ అనుకోండి, మీరు ఇంకేస్ మదర్ ఆయిల్ కెన్ యూస్. ఓకే, మన ఆప్షన్ ఏది తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.